పంచాయతీ ఎన్నికల్లో తమదైన గెలుపు సాధించాము, ఊహించని గెలుపు సాధించాము అనే ఆలోచనలో ఉందా తెలుగుదేశం పార్టీ అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త పందాలో ఒక కొత్త మార్గంలో వెళ్ళబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. పార్టీని డెవలప్ చేసే విషయంలో, పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విషయంలో, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రేపు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలన్నా, రాబోయే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలన్నా ఇప్పటి నుంచే ఒక రూట్ మ్యాప్ వేసుకోవాలి. దానికి సంబంధించి ఒక కొత్త పందా ఎంచుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని. ఏంటి అంటే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఎందుకంటే గతంలో ఓటమి పాలైన తర్వాత, ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత, 2019 ఎన్నికల తర్వాత రకరకాలుగా అంటే చాలామంది కింద గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడ్డారు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. అయినా అక్కడ నిలబెట్టిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో రాంగ్ స్టెప్ వేయడం వల్ల ఓటమి పాలైంది తెలుగుదేశం పార్టీ అనేది. ఇప్పుడు అది మళ్ళీ అటువంటి తప్పు రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు అనేది. అంటే నేరుగా కార్యకర్తలతో సమావేశాలు అవుతుంటారంట. ఇక నుంచి కార్యకర్తలు ఏం చెప్తే ఆ దారిలో వెళ్ళడానికే సిద్ధమవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది. ఎందుకంటే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపిక చేసే విషయంలో కూడా ఆర్థిక బలం కాకుండా మిగిలిన విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తెలుగుదేశం అంటే రాజకీయంగా ఇప్పుడు బలపడాలంటే ఖచ్చితంగా కార్యకర్తలు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు గ్రహించారంట. అయితే ఇప్పుడు కార్యకర్తలతో సమావేశమై నాయకత్వం యొక్క మార్పుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలవడం సాధ్యం కాదు అనేది తేట తెల్లవైపోయింది. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తలుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అనేది కొంతమంది ఇచ్చిన సలహాలు సూచనల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అనేదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అంతేకాకుండా కొంతమందికి అంటే పార్టీ కోసం పనిచేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో, కీలక నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అవసరమైతే పక్కన పెట్టే ఆలోచన కూడా చేస్తున్నారంట. కొంతమంది ఇంకా చంద్రబాబు నాయుడు గారి మాట విని ఎటువంటి సలహాలు లేదంటే గెలుపు కోసం ఏకగ్రీవం కాకుండా స్వేచ్ఛగా ఎన్నికలు ఎటువంటి తమదవంతు కృషి చేయకపోని నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టాంత కూడా తెప్పించుకున్నారంట. ఈ 4 విడతలు ఇంకో 3 విడతలు ఉంది కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఆ విషయం మీద కూడా దృష్టి సారించబోతున్నారు. పూర్తిగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. దాంట్లో భాగంగా ప్రధానంగా కార్యకర్తలకు పెద్దపీట వేసే ఆలోచన చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.